వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మనం చిక్కడపల్లి లైబ్రరీలోకి వచ్చాం. లైబ్రరీలో ఇక్కడ తినుకుంటూ ఈ విధంగా మధ్యాహ్న సమయంలో తినుకుంటూ కూడా వీళ్ళు రివిజన్ చేసుకుంటున్నారు. ఇంతవరకు ఏం జరిగిన ఉదయం నుంచి చదువుతూనే ఉంటుంటారు. ఎందుకంటే నోటిఫికేషన్లు అడపాదడపు వస్తుంటాయి. ఇప్పుడు నోటిఫికేషన్లు అన్ని పైప్ లైన్లు ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఇవి ఉన్నాయి. గ్రూప్ 4 ఇంకా రిజల్ట్ రావాల్సిందే. అయితే ఇందులో భాగంగానే ఒక పక్క లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. అంతేకాకుండా అటు కౌన్సిల్ ఎన్నికలు కూడా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కొనసాగుతున్నాయి. వరంగల్ కావచ్చు, ఖమ్మం, నల్గొండకు. అయితే ఇక్కడ మన దగ్గర వరంగల్ గ్రాడ్యుయేట్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఎన్నికలు నామినేషన్లు వేస్తున్నారు, కొంతమంది విద్యావేత్తలు, కొంతమంది రాజకీయ నాయకులు పోటీ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఎటైనా విద్యావేత్తలక రాజకీయ నాయకులక? విద్యావేత్తలకు. అంతేనా? ఎవరైతే బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే కొంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. విద్యావేత్తలు అయితే బాగుంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వస్తారు, చేస్తారు, ఏ చేస్తామని చెప్పి మనం అబ్బాయి పెడతారు. వచ్చినాక వాళ్ళు మనం దర్చుకోకుండా వదిలేస్తారు. విద్యార్థులు అంటే వాళ్ళు చదువుకున్న వ్యక్తులు కాబట్టి ఒక సగటు విద్యార్థికి ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచించి వాళ్ళు ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తారు అనమాట. ఏదైనా కూడా మన దగ్గర ఉన్న ఏమైనా సమస్య ఉంటే వాళ్ళు పట్టించుకొని దాన్ని పట్టించుకోవడం, దాన్ని సాల్వ్ చేయడం అని చేస్తారు విద్యావేత్తలు. అది అట్లయితే బాగుంటుంది. ఇప్పుడు మిగతా వాళ్ళు అయితే రాజకీయ నాయకులు అయితే అట్లా చేయరు, ముందు మాత్రం చెప్తారు, హామీలు ఇస్తారు, చెప్తాను, ముచ్చట్లు మస్తు ముచ్చట్లు చెప్తారు. కానీ వాళ్ళు చేసేది ఏమి ఉండదు. మళ్ళీ అక్కడికి వచ్చారు, మళ్ళీ మన నిరుద్యోగులు విద్యార్థులు మొత్తం గట్టే ఉండాలి. ఇక్కడ రోజు ఇట్లా తింటారు. ఏం కూర? గోధికుడు. గోరుచిక్కుడు కాదు తెచ్చినా? నువ్వేం కూర తెచ్చినా? కాకరకాయ తెచ్చినా? ఒక రోజు బాక్స్ లో ఇట్లా వండుకొని తెచ్చుకొని తిని కూడా చదువుతారా? ఒకసారి చూపించవచ్చు, అటు అటు చూపించండి అందరు ఇట్లా మంచిగా కాసేపు ఇక్కడ రివిజన్ చేసుకుంటూ చదువు తింటారా? ఎట్లా ఏంటి? సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటాం. అంతేనా? ఎట్లా ఉంది ఇప్పుడు? ఎందుకంటే ఒక పక్క ఎలక్షన్ కూడా కొనసాగుతున్నాయి కదా, ఎవరైతే బెటర్ అనుకుంటారు అభ్యర్థులు ఏంటి ఎట్లా వరకు మాట్లాడేం కాదు చెప్పండి. మా ఫ్రెండ్ అంటే విద్యాపరంగా వచ్చిన వాళ్ళే కరెక్ట్ ఉంటారు. ఇప్పుడు ఆయన ఎవరైతే బాగుంటారు, ఎవరైతే బాగా అనుకుంటారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో? ఇప్పుడు మన అదే కలిగే ఇప్పుడు ఒక ఖమ్మం, నల్గొండ, వరంగలే కదా. అవునవును, ఒకటే ఉంది ఉప ఎన్నిక. అవును, అక్కడ కొంతమంది అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు అశోక్ సార్ ఏమో ఇండిపెండెంట్ ఉన్నారు. ఇండిపెండెంట్ ఇక మిగతా అటు పార్టీల నుంచి ఇంకో రావాల్సి ఉంది, వస్తారు. నామినేషన్ వేసినప్పుడు వస్తారు. అటు బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి వస్తారు. ఎట్లా ఉండబోతుంది ఎన్నికలు అనేది పబ్లిక్ ఒపీనియన్, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఒపీనియన్ కోసం వచ్చినాం అన్నట్టు. గ్రాడ్యుయేట్ అంటే అశోక్ సారే బెటర్. గ్రాడ్యుయేట్ అంటే అశోక్ సారే బెటర్. ఎందుకంటే సారు కానిస్టేబుల్ విషయంలో ఏ విషయం కూడా సార్ వచ్చి ముందు ఉండి నడిపించింది. ఇక్కడ ఏ విషయం ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది, ధర్నాలు చేయడం, మా సమస్యను పట్టించుకొని వాళ్ళ దగ్గరికి వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళండి అశోక్ సార్. ఆయన మా మధ్యలో ఉండి విద్యార్థుల కోసం చాలా చేసింది, మంచి పోరాటం చేసింది, మాకు ఏం కావాలని చెప్పి న్యాయం చేసిండు. కానీ మిగతా వాళ్ళు రాజకీయ నాయకులు ఏం చేస్తారు? స్వార్థం కొరకు కాదు, ఏ రాజకీయ నాయకులు కూడా స్వార్థం కొరకు కానీ విద్యావేత్తల నుంచి వచ్చిన ఆయన స్టూడెంట్ కొరకు చేస్తాడు, సమాజం కొరకు చేస్తాడు, విద్యం కోసం ఫైట్ చేస్తారు, ఫైటర్ల కోసం సమాజం కొరకు ఫైట్ చేస్తారు. రాజకీయ వ్యక్తులు ఏం చేస్తారు? వాళ్ళ స్వార్థం కొరకు పనిచేస్తారు, ఫ్యామిలీ ఇస్తారు. అది గెలిచినాక వాళ్ళ ఏంటిది, వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళు ఉంటారు. గతంలో ఇంకోటి ఏంటంటే కేసులు ఇట్లా అయినాయట కదా అశోక్ సార్ మీద. ఫైట్ చేసారు ఆయన మరి రీసెంట్ కూడా అయింది సార్ మీద. అంతేనా? ఏది మొన్న సార్ మొన్న రీసెంట్ కూడా ఇక్కడ లైబ్రరీకి వచ్చింది సార్. సమస్యలు ఏదన్నా సమస్యల మీద కూడా మాట్లాడండి సార్ అశోక్ సార్. సమస్యలు ఏంది, ప్రాబ్లం ఏంది, గ్రూప్స్ ఎన్ని పోస్ట్ ఉంటాయి, మీరు అవైలబుల్ గా ఉంటారు, పోస్ట్ పోన్ అయితే బాగుంటుందా, ఎన్ని క్లాస్ ఎంత వరకు అయినా పర్ఫెక్షన్ గా మాట్లాడండి స్టూడెంట్ అందరితో. ఓకే విద్యార్థులకు సపోర్ట్ ఉంటది ఎప్పుడు? సపోర్ట్ చేయాలి స్టూడెంట్స్ అనేది ఆస్పరం స్టూడెంట్ విద్యావేత్త స్టూడెంట్స్ వచ్చినాయి కదా, కాబట్టి మేము ఆయనకు సపోర్ట్ చేస్తాం. రాజకీయ నాయకులు వాళ్ళ
ప్రలోభం కొరకు ఆలోచిస్తారు, కానీ విద్యావేత్తలు అట్లా కాదు కదా. సమాజం కొరకు చేయాలని, స్టూడెంట్ల కొరకు చేయాలని ఆలోచిస్తారు, కానీ వేరే విధంగా ఆలోచించారు. కాబట్టి మనం ఎప్పుడు విద్యావేత్తలకి సపోర్ట్ చేసినా ఏపీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారు, మాట్లాడగలుగుతారు, దాని గురించి చర్చించగలుగుతారు, ఏ విషయాన్ని కులకాశంగా చర్చించగలుగుతారు. అంతేగాని నాయకులు వాళ్ళకి ఏం రాదు, ఏ పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులు తెలియదు. అలాంటి వాళ్ళకి ఎట్లా ఎంఎల్సీ ఓటేస్తారు, సిలబస్ తెలియదు, పోస్టులు తెలియదు, ఎన్ని ఉన్నాయో తెలియదు, అసలు సిలబస్ అవగాహన తెలియదు, వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారు కూడా వాళ్ళకే తెలియదు. మళ్ళీ వచ్చి పోటీ చేస్తారు, పోటీ చేస్తారు. ఇలా ఈ సబ్జెక్ట్ మీద ఎన్ని సబ్జెక్ట్ మీద గిప్ ఉన్న వాళ్ళకే కదా ఎంఎల్సీ అంటే. అవునవును, ఒక గ్రాడ్యుయేట్ తరఫున ఫైట్ చేయాలి. పట్టభద్రులు ఆ పేరే ఉంది, పట్టభద్రులు ఎంఎల్సీ అని. అంటే పట్టభద్రుల గురించి చర్చించేందుకు వీళ్ళకు అవకాశం ఉన్నట్టు, వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి. మరి ఎట్లా ఎమ్మెల్సీలు అనేది డబ్బు డబ్బు పంచకుండా పంచుతారా? డబ్బు ఇక్కడ ఎట్లా పంచుతారు? డబ్బు ఉండడం దగ్గర వీళ్ళు ఓటు బ్యాంక్ ఉంటుంది ఈ రోజులలో. మరి ఇప్పుడు విద్యావేత్తలు డబ్బులు పంచారు, రాజకీయ నాయకులు పంచుతారు, మరి అదే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమే అక్కడ ఉంది. మీరు ఏం మెసేజ్ ఇస్తారు మరి నిరుద్యోగులకు అనేది ఏంటంటే, డబ్బులు పంచకుండా విద్యావేత్తలకు ఉండే వాళ్ళకే విద్యావేత్తలకు వాళ్ళు సార్ పోటీ చేస్తున్నారు కదా, సార్కే మా సపోర్ట్ ఉండాలని మేము చెప్తున్నాం. సపోర్ట్ ఉండాలని చెప్తారా? ఓకే, మంచిగా ఏం మనల్ని వరంగల్ బాగా చదువుతారా? బాగానే ఉంటుంది వరంగల్ చిక్కడపల్లి లైబ్రరీలో ఎక్కువ కే క్యాంపస్ ఉంటాయి వరంగల్. ఇప్పుడు చూపించచ్చు ఒకసారి కెమెరామెన్ గారు అటు చూపించండి, ఇట్లా బోల్ తిని మళ్ళీ రిటర్న్ అవుతున్నారు హాస్టల్లలో, దాంతో పాటు రూమ్లలో ఉండి తిని వచ్చేసి మళ్ళీ చదువుకుంటుంటారు ఈ విధంగా. కొన్ని ఏళ్ళ నుంచి చదువుతుంటారు కదా? ఒక్కొక్కరు చూడు, టెన్ ఇయర్స్ వాళ్ళు ఉన్నాడు, గ్రూప్స్ ఎక్కువ ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రిపరేషన్ అనే మక్కుల ఒక ఎగ్జామ్ పోతే ఇంకో ఎగ్జామ్ జాబ్ వస్తుందని ఊపుతూ ఉంటాడు. అంటే ఎట్లా అంటే గవర్నమెంట్ జాబ్ అనేది ఒక గోల్ ఉంటది, ఆ గోల్ వాళ్ళు తీసుకోవాలని ఉంటారు. అట్లా చూస్తారా పోతా ఇప్పుడు మన కేసీఆర్ టైంలో ఉద్యోగాలు లేకపోవడం వల్ల పెళ్లి చేసుకోవాలి నాలెక్క. కొందరేమో పెళ్లి చేసుకునే వాళ్ళు పిల్లలు కానలేదు. దాంతో ఏంటంటే బర్త్ రేట్ కూడా తగ్గింది తెలంగాణ కదా. దాంతో ఏంటంటే ఒక జనరేషన్ అయిపోయింది కేసీఆర్ టైంలో. 2015 అయిపోయింది, 2015 పోస్ట్ లేకుండా పెట్టగలదు. అవును, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు విడిచాం అంటే ఇప్పుడు కనీసం ఎన్ని సంవత్సరాలు 9 సంవత్సరాలు రాజ్యాంగానికి మేము ఏం చేయకుండా ఏ వస్తా అది వస్తా అని చెప్పి సరైన వస్తా అని చెప్పి త్వరలో సరే ఇచ్చింది. మళ్ళా రీసెంట్ గా మెగా డిఎస్ అంటే పోస్టులు ఉన్నాయి, యాక్చువల్ గా పోస్టులు ఉన్నాయి. ఆయన కూడా వాళ్ళు 5000 పోస్టులు వేసింది. సరే అని మేము అప్లై చేసాం, దానికి తగ్గకుండానే ఉన్నాం. ఈయనేం చేసిండు మన రేవంత్ రెడ్డి సార్ వచ్చాయంటే మెగా డిఎస్ ఇస్తామని చెప్పేసి 20,000 ఉన్నాయని చెప్పేసి చెప్పిండు. తీరగతే తగ్గకుండా పెరిచి ఒక 6000 కలిపేసింది అంతే. అంతే యాక్చువల్ చెప్తా అంటే స్కూళ్ళల్లో ఉన్నాయి వేకెన్సీ. మళ్ళా ఈ మన ఈ మార్చి ఉన్న రిటైర్మెంట్స్ కూడా అయినాయి, రిటైర్మెంట్స్ అయినాయి. అవన్నీ కలుపుకొని వేస్తే బాగుండదు కదా. ఇంతమంది ఇన్ని సంవత్సరాలు వేడిస్తారు విద్యార్థులు అందరూ నిరుద్యోగులు అందరూ ఈ దెబ్బతో అందరూ వెళ్ళిపో సెటిల్ అయిపోతారు కదా. మంచి అవకాశం ఇది. ఈ సంవత్సరం నుంచి ఇప్పుడు మాకు సరే ఒక్కొక్కరు పెళ్లి కాకుండా ఒక్కొక్కరు నాకు తెలిసిన ఒక అన్న పర్సన్ కదా, ఆయన 38 ఇయర్స్ ఆయన ఇంకా చదువుతాడు, ఉండడానికి స్కూల్లో చేసేది డిఎస్ వాడు కాగానే మళ్ళీ బాగా చేసేది. ఇప్పుడు ఆయన కనీసం పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఇద్దాం కూడా ఆయన చిన్న 20 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే ఆయన కొడుకు ఆయన ఇద్దరు మాట ముచ్చట చెప్తాడు. తెలంగాణ గవర్నమెంట్ లో అట్లా పాలిస్తారు, మనం అట్లా పాలిస్తారు కేసీఆర్ ప్రభుత్వం అట్లా అట్లా వేసిపోయింది మొత్తం. అందుకే ఇప్పుడు మొన్న ఇప్పుడు ఇద్దరు మామిడి ఇప్పుడు డబ్బులు ఓటేస్తారు, డబ్బులు వేయలేము మొన్న ఎవరు కూడా ప్రతి ఒక్కరు వారాలనుకున్నారు మారిపోవాలని చెప్పేసి మొత్తం అందరూ ఏంటి విద్యార్థులు నా అసంతుడు ఏం చేసిండు, నా ఇంట్లో 10 మంది వేయించిన ఓటు ప్రచారం చేసిండు వేయించు ఇలాంటి అందరూ కలిసి మొత్తం వ్యతిరేకత ఉండి మొత్తం ఓట్లు వేసి తప్ప డబ్బులు తీసుకొని ఓటలే. అంటే పైలు కలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు. మరి ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ మన గ్రాడ్యుయేట్స్ మనం ఇంకా మనం చదువుకున్నాం మూడుకున్నాం మనం అట్లా ఓట్లు వేస్తాం ఏం కదా విద్యార్థులకి మనకు తెలుసు మంచి క్యానెట్కి ఓట్లేదు క్యాన్ చూసేస్తాం మనం అంతే. ఎవరు బెటర్
ఇప్పుడు ఉన్న దాంట్లో అంటే ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు, అశోక్ సార్ సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి ముందు మా విద్యార్థితో ఉండి మనకు సమస్య చూసుకుని చెప్తాడు ఆయనకి మేము సపోర్ట్ చేయగలుగుతాం. అప్పుడు గెలవాల్సింది ఎవరెవరు గెలబడితే ఖచ్చితంగా ఒకరు తెలుసు, అవునవునునే తెలుసు, ఇద్దరు ఒక దగ్గర నిలబడడం వల్ల టీఆర్ఎస్ అభ్యర్థి తెలుసు. మరి ఈసారి ఎట్లా ఉండబోతుంది విద్యార్థుల తీర్పు? ఈసారి విద్యార్థుల తీర్పు మన ఇప్పుడు ఈ విధంగా పరిపాలించబోతే రేపు రాబోయే భవిష్యత్తులో ఎన్నికల్లో మాలాంటి వాళ్ళు నిలబడతారు, ఎందుకంటే సాధనం కోల్పోయి అందరు చదివి చదివి ఉద్యోగం కోసం పోరాటం చేసి కష్టాలు జాబులు పొందలేక వీళ్ళందరూ ఏం చేయమని నమ్మి ఊర్లో గెలిపించుకొని ఏదో కూడా వచ్చిన స్కీమ్లు అనేవి పెట్టి బస్ ఎప్పుడు కానీ వాడంటాడు వాడొచ్చు అలాంటాడు వీళ్ళొచ్చి అంటాడు ఓటీ ఖచ్చితంగా పథకాలని పెడతాడు, ఈ పథకాలన్నీ పెట్టేవాళ్ళు మేము మంచి విద్య అందించు ఉద్యోగాలు కల్పించు. విద్యా వైద్యం బాగుపడదు, విద్యా వైద్యం ఫస్ట్, విద్యా వైద్యం మీద దృష్టి పెడితే ప్రతి ఒక్క స్టేట్ ఆ స్టేట్ లో ఉన్న ప్రజలు స్టూడెంట్లు అందరూ డిలే పడతారు. విద్యా వైద్యం విద్యా వైద్యం ఫస్ట్ విద్యా వైద్యం తెలుసుకుంటే బాగుపడతారు. ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమంటారు? ఎమ్మెల్సీ ఎన్నికల సాగే అశోక్ సార్ అంతేనా? అశోక్ సార్ అందరూ ఏమంటారు మిగతా విద్యార్థులు అందరూ ఏమంటారు? ఎవరైనా విద్యావేత్తకి స్టూడెంట్ అనేది విద్యావేత్తలకే సపోర్ట్ చేస్తారు, కూడా సార్కి సపోర్ట్ చేస్తాం. వరంగల్ వరంగల్ ఎట్లా ఉంది వరంగల్ ఏరియాలో ఎట్లా ఉంది అంటే ఏమంటారు? ఎవరైనా అక్కడ ఉన్న స్టూడెంట్ స్టూడెంట్ ఏరియా వాళ్ళు మామూలు విద్యావేత్తలకే సపోర్ట్ చేస్తారు కదా, సార్ అక్కడ పోయి అందరిని కలిసి ఇంకా కొంచెం మామూలు కానీ విలేజ్ వాళ్ళు ఉంటారు కదా, ఇంకా మాకు సార్ తెలియదు తెలియదు కొందరు తెలియదు కదా విలేజ్ వాళ్ళు, ఇంకా తెలియదు విలేజ్ అంటే స్టూడెంట్ కొందరు ఉంటారు డిగ్రీ వాళ్ళు మామూలు ఇప్పుడే డిగ్రీ చేసే వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయినా ఇప్పుడే ఫ్రెషర్స్ వాళ్ళకి కొందరు తెలియదు, సార్ విలేజ్ వెళ్ళి కూడా మామూలుగా టౌన్ లో మనల్ని వాళ్ళు ఆయన మామూలు ప్రచారం చేస్తే అందరికి తెలుస్తుంది అంటే సపోర్ట్ చేస్తారు సార్ అట్లా అందరు. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మీరున్నారు ఇప్పుడు మీకు ఓట్లు ఉన్నాయి మీతో పాటు ఇంకో నలుగురు ఉంటారు కదా వాళ్ళకి కూడా చెప్పాలా మీరు మీ ఊళ్ళో మీ బంధువులు ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్తే ఒకళ్ళు మ్యాటర్ వెళ్ళిపోతారు అట్లా చెప్తారు మరి సార్ ఫోన్ అయ్యలేదు ఇప్పుడు తిని కూడా కూడా చెప్పాలి ఊళ్ళో పోయినప్పుడు ఇంకా నెల ఉంది ఎలక్షన్ మొన్న ఎలక్షన్ కూడా గడ్డం చెప్పినాం అందరు మాకు స్టూడెంట్ మొన్న స్టూడెంట్ కాంగ్రెస్ వచ్చింది టీఆర్ఎస్ అయిపోతాం విద్యార్థుల శక్తి అనేది ఏదైనా ఏ స్టేట్ లో అయినా స్టూడెంట్ కలుసుకుంటే పార్టీ మారుతుంది, ఏదైనా మార్పు ఏదైనా మార్పు పార్టీ కాదు ఏదైనా మార్పు వస్తాయి స్టూడెంట్ కలుసుకుంటే తిమ్మిని ఆటో తిమ్మిని బొమ్మ వేస్తారు బొమ్మలు తిమ్మి చేస్తారు అలాంటి శక్తి స్టూడెంట్ కి ఉంటది అలాంటి పవర్ స్టూడెంట్ ఓట్ అనేది చాలా ఏంటిది. కేసీఆర్ ఓడిపోయినాక ఏమనిపించింది పీడ పోయింది అనిపించింది ఇంకా ఇంకా మళ్ళీ వస్తే మాత్రం మొత్తం అమ్మకం స్టూడెంట్ కైనా చాలా లాస్ చేసింది అంటే పోస్ట్ వీళ్ళతో ఏమైతుంది వీళ్ళతో వీళ్ళతో అయ్యేది ఏంది ఓట్లు ఓటర్లు కొనుక్కుంటే అయిపోతుంది మాస ఓటర్లు అనుకోండి కానీ మాస క్లాస్ అంతా మొత్తం క్లాసులు అన్ని మారిపోయినాయి అంతే కదా. ఇంకేం చెప్తారు ఫైనల్ గా ఎట్లా ఉంటాబోతుంది ముందే విద్యావేత్తలకే సపోర్ట్ చేయాలి ఎప్పుడైనా ఈ రాజకీయవేత్తలు అనేది వాళ్ళ ప్రభావాల కొరకు వస్తారు పోతారు పోతారు కానీ విద్యావేత్తలు అనేది సమాజం గురించి స్టూడెంట్ గురించి ఎలా చేస్తే బాగుందని ఆలోచిస్తారు చూడొచ్చు. ఒకసారి ఈ విధంగా భోజనం చేస్తారు 5 రూపాయల భోజనం కూడా తినుకుంటా చదువుకుంటారు కదా చూడొచ్చు ఇట్లా బాక్స్ తెచ్చుకుంటారు రూమ్లలో తయారు చేసుకొని తెచ్చుకొని ఎందుకంటే మళ్ళీ ఈ నుంచి ఆడికిపోయి ఆ నుంచి ఇక్కడ సమయం వేస్ట్ అవుతుంది అందుకే బాక్సులు తెచ్చుకొని తింటారు మళ్ళీ వెంటనే చదువుకుంటారు ఆ పుస్తకాలు కొన్ని ఏళ్ళ నుంచి చదువుతారు పాపం ఒక అతను ఇంతకుముందు చెప్తారు అన్నా 38 ఏళ్ల వయసులో కూడా చదువుతుందంటే ఆయన చూడు ఆయన ఆ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంత ఫైట్ చేస్తారు. మరి ప్రభుత్వాలు ఏం ఆలోచన చేస్తున్నాయి వీళ్ళు ఇంత ఘనంగా చదువుతుంటే వీళ్ళకి అనుకూలంగా పరీక్షలు నిర్వహించాలి కొన్ని పోస్టులు దాచుకుంటే ఏమొస్తుంది ఆ ప్రభుత్వాలు కొన్ని పోస్టులు దాచిపెడతాయి దాచిపెట్టి తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అనుకుంటాయి
కానీ వేసుకోవచ్చు అన్న కేసీఆర్ ఆగం అయిపోయింది. తర్వాత నేను మళ్ళీ వేద్దాం ఇంకా మా ఇంకా జరుపుదాం ఇంకా జరుపుతాం వాళ్ళకి ఉద్యోగాలు జీతాలు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకు ఎందుకు అనుకుని చేస్తే ఆయన ఉద్యోగం, ఆయన ఉద్యోగం బీగిరి కాబట్టి వీళ్ళకి ఉద్యోగాలు నోటిఫికేషన్లు వచ్చినాయి అంతే కదా. అట్లా దాంతో గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా వీళ్ళు కోరేది ఒకటే, వీళ్ళు చెప్పేది కూడా ఏంటంటే గ్రాడ్యుయేట్ అనేది రేపు జరిగేటి ఎన్నికలు విద్యావేత్తలు నిర్ణయం తీసుకోవాల్సిన ఎన్నికలు. అందుకే విద్యావేత్తలు కూడా ఇక్కడ దీనికి కావచ్చు దీనికి కావచ్చు అమ్ముడుపోకుండా ఏసీ గెలిపిస్తాం మీద నలుగురు చెప్తాం అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ పట్టభద్రులు. కాబట్టి ఇది చిక్కలపల్లి లైబ్రరీలో ఉన్నట్టుగా పరిస్థితి.